పవన్పై జగన్లో హఠాత్తుగా ఈ మార్పు ఎందుకు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ఏలేరు వరద ప్రాంతాలలో జగన్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో పవన్ ప్రస్తావన కూడా వచ్చింది. అయితే పవన్పై సానుభూతి కామెంట్స్ చేయడం విశేషం. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని జగన్ దెప్పుపొడిచారు. పాపం పవన్ సినీ ఆర్టిస్ట్ అని జగన్ అన్నారు. ఎక్కడా పవన్ను ఒక్క విమర్శ కూడా చేయలేదు. పవన్పై ఎలాంటి విమర్శలు చేయకూడదని ఇప్పటికే జగన్ నిర్ణయించుకోవడంతో పాటు తన పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో పవన్ భార్యల గురించి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఎన్నికలలో తనకు ఒక సామాజిక వర్గం వ్యతిరేకం కావడానికి కారణమయ్యాయని జగన్ గుర్తించారు. అందుకే ఇకపై అలాంటి పొరపాట్లు జరగకూడదని జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ తనను పవన్ కళ్యాణ్ విమర్శించినా వాటిని పట్టించుకోకూడదని జగన్ భావన. ఇకపై రానున్న రోజులలో జగన్ టార్గెట్ కేవలం చంద్రబాబు మాత్రమే. రాజకీయంగా చంద్రబాబును ఒంటరి చేయడమే లక్ష్యంగా జగన్ పావులు కదపనున్నారు. పిఠాపురంలో జగన్ విమర్శల్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. జగన్లో వచ్చిన మార్పు వైసీపీకి మంచి చేస్తుందనే ఆశాభావం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.